పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు మసిలే నీరు పోయకండి ఎంత ఎక్కువ వేడిగా ఉంటే అంతే ఎక్కువగా స్కిన్ అండ్ హెయిర్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బేబీ స్కిన్ డెలికేట్గా ఉండటం వల్ల వాళ్ళు తట్టుకోలేరు బేబీస్కి స్నానం చేయించేందుకు మైల్డ్ బాడీ అండ్ హెయిర్ వాష్ వాడుకోవాలి సోప్ అయితే దుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది అలాగే మరొకరు సహాయం చేసేందుకుంటే మంచిది మొదట తల ముఖం తడపకుండా మిగతా శరీరం శుభ్రం చేయాలి చివరిగా తల ముఖం చెవులు చేస్తే సరిపోతుంది మొదట తల తడిపితే తల ఎక్కువసేపు నాని బేబీకి సమస్య రావచ్చు తల మీద పోసేటప్పుడు ముఖానికి చేతిని అడ్డుపెట్టి పోయాలి ఫలితంగా కళ్ళు ముక్కు నోటిలోకి నీరు పోకుండా ఉంటుంది ఇక పసిపిల్లలకు కేవలం బట్ట గట్టిగా పిండి దానితో ముఖం చెవులు తుడిస్తే చాలు నేరుగా పోయినవసరం లేదు ఒకవేళ పొరపాటుగా నీరు ముక్కు నోటిలోకి పోతే బేబీని అప్ రైట్ అంటే పైకి లేపి వీపు మీద సపోర్ట్ ఇస్తూ కూర్చోపెట్టుకోవాలి ఇలా కనీసం ఐదు నుండి పది నిమిషాలు చేయాలి అప్పుడే పుట్టిన పసికందులకు స్కిన్ మీద తెల్లటి పొరలాగా కప్పి ఉంటుంది ఇది పోగొట్టాలని లేదా సన్నటి హెయిర్ లేదా నూగు పోవాలని గట్టిగా రుద్దకండి నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ అదే పోతుంది ఒకవేళ సోప్ లేదా షాంపూ నీరు మింగేస్తే మోషన్ కొంచెం నురకగా వచ్చే అవకాశం ఉంటుంది Anti